ఇందుగలడందు లేడని సందేహము వలన చక్రి సర్వోపగతుండెద్దెందు మెదక చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అడిగాడు. వెంటనే డింభక సర్వస్థలముల అంభోరుగ నెత్రుండు నడుచు మిగులు సంరంభమున పలికెదువు ఈ స్తంభంబును చూపగలవే చక్రిని గిక్రి అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడన్నావు ఈ స్తంభంలో చూపిస్తావని. డౌట్ నీకా నాకా? నీకు డౌట్, నాకు డౌట్ లేదు. అందుకు అంతటా ఉన్నాడని చెప్తుండే స్తంభంలో ఉన్నాడా కర్రలో ఉన్నాడా? పిచ్చిన అన్న, నేను చెప్పింది నీకు అర్థమైందా? అంభోదాసనుడాదిగా తృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడి స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహమున్ లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున. ఇద్దరి మధ్య చర్చ ముదిరిపోయిందండి, తారస్థాయికి చేరిపోయింది. అస్థి నాస్తి ఘర్షణ, ఘర్షణ తారస్థాయికి చేరిపోయింది. హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడయ్యందును లేడు లేడని సుతుందచ్చుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండి నచ్చితుడు నానాజంగమస్థావరుత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. అద్భుతమైన పద్యాన్ని చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే అంతటా ఉన్నాడున్నాడు అంటే ఈయన లేడు 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 అంటే ఇలా వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటే విష్ణువు అన్ని చోట్ల నరసింహ రూపంతో ఉన్నాడు. ఇది గట్టి పాయింట్ అండి, పట్టుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడా? ఇది పట్టుకోవాల్సింది. ఇప్పుడు అన్ని చోట్ల విష్ణువు నరసింహ రూపంలో ఉన్నాడు. అది చిన్న మార్పు చూడండి. ఇక్కడ విష్ణువు సర్వవ్యాపకుడు అంటే రూపంతో ఉన్నాడని అర్థం కాదు. తన అనంత శక్తితో విశ్వమంతా వ్యాపించున్నాడు. నామరూపాలకు అతీతంగా వ్యాపించిపోయి ప్రతి నామంలో ప్రతి రూపంలో ఆయన ఉన్నాడు. ఈ వ్యాపించి ఉన్నవాడు. కానీ హిరణ్యకశిపుడు కూడా అర్థం కావట్లేదు. ఏమిటి? నామరూపాలతో వస్తేనే కావాలి కానీ నామరూపాతీతమైన తత్వం విష్ణువని వీడికి అర్థం కావట్లేదు. అంత చెప్పిన ప్రహ్లాదం చెప్పిన. కనుక నీ ఇప్పుడు ఏంటంటే ఈ చర్చ తారస్థాయికి వెళుతూ ఉంటే నామరూపాతీతంగా సర్వనామరూపాల్లో వ్యాపించిన పరమాత్మ ఇప్పుడు ఒక నామంతో ఒక రూపంతో అన్నిట్లో ఉన్నట్టండి. అది రహస్యం. నిర్గుణమై నిరాకారమైన స్వామి ఇప్పుడు ప్రత్యణువులో ఒక ఆకారంతో ఉన్నాడు, మొత్తం వ్యాపించిపోయి ఆ సమయంలో. అందుకు ఇది చాలా ముఖ్యమైన పద్యం. ఇది శ్రీ నరసింహకృతి నుండి నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున. అలా నరసింహ రూపంతో ఉన్నాడు అంటే విష్ణువు అంతటా ఉన్నాడు అనేది శాశ్వత సత్యం. ఇప్పుడు దాన్ని రుజువు చేయడానికి నరసింహస్వామిగా వ్యాపించున్నాడు ఆయన. ఇప్పుడు ఆ పరమాత్మ తాను ఒక దివ్యమంగళ విగ్రహంతో వ్యాపించిపోయినాడు. సూక్ష్మ రూపం మొదలుకున్న మహారూపం వరకు వివిధ నరసింహాకృతులుగా ప్రతి వస్తువునందు వ్యాపించిపోయినాడు. ఇది స్థితి. ఇప్పుడు చెప్పబోతున్న భవ్యమైన ఘట్టం అత్యంత పవిత్రమైనది. అందుకు పురాణ కథలు వినేటప్పుడు కాలక్షేపంగా కాకుండా అక్కడ దేవతాశక్తులు ఆవిర్భవిస్తాయనే జ్ఞానంతో వినేవారు మారు. అందుకే వినే పద్ధతి ఒకటి ఉన్నది. ఇప్పుడు చెప్పబోతున్నది నృసింహతత్వం ఇక్కడ ఆవిర్భవించబోతున్నది. కనుక కాళ్ళకి చెప్పులు ఉన్నవాడు చెప్పులు వదిలి వినండి. నరసింహస్వామి వస్తున్నాడు. అందుకే ఆ స్వామి అప్పుడు ఎలా ఉన్నాడు? సర్వవ్యాపకుడు ఉన్నాడు. ఇక్కడ పట్టుకోవాల్సిన అసలు రహస్యం ఉన్నదండి. ఆ సమయంలో హిరణ్యకశిపుడు గడ్డి పరకని తాకినా నరసింహస్వామి వస్తాడు. అలా ఉన్నాడు రెడీగా, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ వాడు పర్టికులర్గా స్తంభాన్ని చూపించాడు. అది వచ్చింది. అందుకు ఇప్పుడు ప్రహ్లాదుడు వెంటనే అంటున్నాడు, అంభోదాసనుడు ఆదిగాగా అంటే బ్రహ్మదేవుడు మొదలుకుని తృణ పర్యంతంబు గడ్డి పరక వరకు విశ్వాత్ముడై సంభావంబుడు నుండు ప్రోడ విపుల స్తంభంబునందు ఉండడే స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబున. ప్రహ్లాదు నోట ఎలా పలికిందో పలికింది. ఆయన పలికేడా పలికించాడా? ఇక్కడ పట్టుకోవాలి. పలికించాడు. లేకపోతే ఈ మాట ఎలా అన్నాడండి? నాన్న నీ డౌట్ నాకు అర్థమైంది. నేను ఉన్నాడు ఉన్నాడని చెప్తుంటే నీకు తెలియట్లేదు, నీకు అనిపించదు, కనిపించాలి. చూడండి ఇక్కడ ఈ మాట చాలా. భగవంతుడు ఉన్నాడని అనిపిస్తే అది అనుభూతి అండి. కనిపిస్తే కానీ వీడికి అనిపించదు, అది వచ్చింది మాట. ఓహో, నీకు కంటి ముందు కనబడాలి అంతే కదా, ఇందులో కనబడతాడులే అన్నాడు. ఈ మాట ఎలా అనగలిగాడండి ప్రహ్లాదుడు? ఆయనకి చెప్పాడు విష్ణువు, తనలో ఉన్న విష్ణువు పలికించాడు. అందుకే నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపం, ఇప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాడన్నాడు ఇక్కడ ఒక్కడ మాట. ఇది తెలుసుకోవాలి. అద్భుతమైన శబ్దం ప్రత్యక్షం. భారతీయ హైందవ ధర్మంలో భగవద్ విషయం చెప్పేటప్పుడు వాడే రెండు శబ్దములు ప్రత్యక్షం అంతర్ధానం. ఇవి గొప్ప శబ్దములండి. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు అంటాం కానీ వచ్చాడు వెళ్ళాడండి అనం. మన ఇంటికి ఎవడైనా వచ్చి వెళ్తే ప్రత్యక్షమయ్యాడు అంతర్ధానమయ్యాడు అనం, వచ్చిపోయాడు అంటాం. మరి తేడా ఉందా లేదా మీరే చెప్పండి. ఇక్కడ
భగవంతుడు వచ్చి వెళ్ళాడు కాదు, ప్రత్యక్షం. ఎందుకు అన్నారు ఇక్కడ తెలుసుకోవాలి మన. అందుకే భారతీయుల దృష్టిలో భగవంతుడు అంటే ఏమిటి, దీన్ని పెద్ద రీసెర్చ్ చేయాలి. ఒకడు అన్నాడు దేవుడు లేడండి అని, వెంటనే చెప్పచ్చు నువ్వు అనుకుంటున్న దేవుడు లేడని చెప్పచ్చు. అంటే వాడు దేవుడు అంటే ఒకడు అనుకుని వాడు లేడని వాడు డిక్లరేషన్కి వచ్చేసాడు. వాడు లేడని చెప్పే దేవుడు, మనం ఉన్నాడని చెప్పే దేవుడు ఒకడేనని ఎవడు చెప్పాడు? కనుక ఉన్నాడని చెప్పేవాడికి ఒక డెఫినేషన్ ఉంది, అదేంటో తెలుసుకో. వాడు ఉన్నాడో లేదు డిసైడ్ చేయడు ఎవడు మాట్లాడే. భారతీయుల దృష్టిలో దేవుడు. దీని మీద ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటే, తెలుసుకోవాలనే జిజ్ఞాసులే వస్తే, బతికి బాగుపడాలనే యోగం ఉన్న వాళ్ళు వస్తే చాలా చెప్పుకోవచ్చు. సరే మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఆయన సర్వవ్యాపకుడై ఉన్నాడు, ఇప్పుడు ప్రత్యక్షం అవుతాడు అన్నాడు. ప్రత్యక్షం అంటే అర్థం ఏంటి తెలియాలి కదా. ప్రతి అక్షం ప్రత్యక్షం అంటే కంటి ఎదురుగా కనబడుట, ఇది ప్రత్యక్షం. అంటే సర్వవ్యాపకుడైన భగవంతుడు ఇప్పుడు కంటి ఎదురుగా కనబడ్డాడండి. పనిచేసేసాక అంతర్ధానం, ఆ లోపలే లీనమైపోయాడు ఆయన. కనుక ఎక్కడి నుంచో దిగిరాక్కర్లే ఆయన సర్వవ్యాపకుడు. అదిగో పరలోకం నందున్న ప్రభువు మనం కాపాడును అని అనం మన మనసులో గుర్తుపెట్టుకోండి. పాపం వాళ్ళకి పరలోకమే ఉంది, సర్వవ్యాపకుడు కాదు, అది ఏం చేస్తాం. సరే మొత్తానికి భగవానుడు నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపమున అన్నాడు. ఎవరండి ప్రహ్లాదు? ఇప్పుడు మరి ప్రత్యక్ష స్వరూపమునని తన భక్తుడు అంటే నిజం చేయాలిగా రాబోతున్నాడు. తిన్నగా స్తంభం దగ్గరికి వెళ్ళాడు. ధనుజే ధనుజేంద్రుండ రచేత వేషను మహోదగ్ర ప్రభాసుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. ఎంత అందంగా అన్నారు పోతన్ గారు. ఆహా, ఆయన హరిజను సంరంభమున్ స్తంభమున్ అనే పదం ఉన్నారండి ఇక్కడ. అంటే హిరణ్యకశిపుడు దగ్గరికి వెళుతూ ఉంటే ఆ స్తంభం అంటుంది, అనుకుంటోంది తొందరగా రారా కొట్టు నన్ను కొట్టు, ఎందుకంటే నువ్వు వెళ్ళి దేన్నో కొడితే దాని నుంచి నరసింహస్వామి వచ్చాడు దానికి క్రెడిట్ వస్తుంది, నన్ను కొట్టు నా నుంచి నరసింహస్వామి వచ్చాడనే ఖ్యాతి నాకు రాని, నన్ను కొట్టు నా నుంచి స్వామి రావాలనుకుంటోంది. అది హరిజను సంరంభమున్ స్తంభమున్, తన నుంచి స్వామిని సృష్టించాలని తహ తహలాడిపోతున్నటువంటి స్తంభంపై ధనుజేంద్రుండ రచేత వేసే. గదతో కొట్టలేదండి, అరచేత్తో కొట్టాడంతే. కొట్టగానే స్వామివారు ఎలా ఆవిర్భవించారో ఇక్కడ ఒక అద్భుత ఘట్టాన్ని పోతన గారు పరవశంతో వర్ణిస్తున్నారు గద్య రూపంలో. నేను ఇక్కడ నారసింహ ఉపాసన చేస్తున్నాము అనే భావనతో ప్రవచనం చెప్తున్నాను, కానీ ఉపన్యాసం ఇస్తున్నాను అనే భావనతో నేను చెప్పట్లేదు. అందుకే స్వామి ఎలా వచ్చాడో పోతన గారు అద్భుతంగా వర్ణించారు. ఆ వర్ణన అంతా ఇప్పుడు చదవదలుచుకున్నాను నేను. నేను ఎక్కడ మధ్యలో ఆపను, ఎందుకంటే పాదం నుంచి శిరస్సు వరకు వర్ణిస్తున్నప్పుడు ఎక్కడాపినా సగమైపోతుంది. అర్థం వివరణ చెప్పను, ఎందుకంటే సమయం ఒకటి ఉంది మన దగ్గర. నేను సమయం దాటితే వాచి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకు నేను వివరణ అంతా చెప్పకపోయినా స్వరూపాన్ని మాత్రం చెప్పుకుని తత్వంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ భవ్యమైన స్వామి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఎలా వివరిస్తున్నారో మనం చూద్దాం. సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటి తోడన దశ దిశలను మిణుగురులు చెదర చిటిలి పెట్టినబడి జంభజ్యమానమ్ముగా మహాస్తంభంబు వలన ప్రళయ వేళాసంభూత సప్త స్కంద బంధుల సమీకరణ సంఘటిత జోగుష్యమాన మహాబలాహక వర్గ నిర్గతని విడి నిష్ఠుర దుస్తక నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ కుంజంబులు జంజన్యమానంబులయ్యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండిన పట్టుచాలక దూదూయమాన హృదయంబులై పరవశంబులైన పితామఖ మహేంద్ర వరుణ వాయుసుకి ప్రముఖ చరాచర జంతు జాలంబులతో బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల శంకాస భోసర చక్ర చాప హలకులి శాంకుష జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంభరాభర ధౌరయ్య దిక్కుంబు కుంభీనత కుంభీనేధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజా సుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగులుండును ఘనఘనాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగా వృత్తవర్తుల కమలాకర గంభీర నాభీ వివరుండును ముష్టిపరిమేయ వినిత తంతర స్నిగ్ధ మధ్యుండును కులాచర సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నీన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత కరతర ముఖర కరుండును శంఖచక్ర గదాకుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నివ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరగ్గలానేక సభుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును
త్రిబలియుత శిఖర శిఖరాప పరిణద్ధ బంధున గంధరుండును, ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాస కోపావేశ సంచరితాధరుండును, శరత్కాల మేఘజాల మధ్యమ జగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంశాంకురుండును, కల్పాంతకాల సకల భువన గ్రసన విరసన విజృంభమాన సప్తజిహ్వ జిహ్వాతులిత తరల తరాయమాన విభ్రాజమాన జిహ్వుండును, మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్ర నాసికా వివరుండును, నాసికా వివర నిస్సరణ్ణి బడి నిశ్వాస నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును, పూర్వపర్వత విజ్యోతమాన ఖజ్జ్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫురింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును, శక్తరతాప సురుచురోదగ్ర మహాభ్రూలతా వంద బంధుర భయంకర వదనుండును, ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికాప్రదం మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటా జాలుండును, సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంతదండాయమాన మందరవ సుద్ధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత్ సుధారాశ కల్లోల శీకరాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరు హుండును, నిజ గర్జన నినాద నిద్దళిత కుముద సుప్రతీక వామన ఇరావణ సర్వభౌమ ప్రముఖ దిగిబరాజ కర్ణ కోటరుండును, ధవళ ధరాధర దీర్ఘ దుర్వలోకనయ్య దేహండును, దేహ ప్రభా పటల నిర్మచ్చమాన పరిపంతి యాతు ధాన్య కురంబ గర్వాంధకారుండును, ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును, మహాప్రభావుండున్నైన శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించిన ఈ భవ్యమైన నృసింహ ఆవిర్భావ ఘట్టంలో పాదములు మొదలుకొని శిరస్సు వరకు వర్ణించారు. ఆ పాదములు ఎలా ఉన్నాయంటే చక్ర చాప అంకుశ శంఖ ఇత్యాదులతో, అంటే విష్ణు చిహ్నములు ఏవైతే ఉన్నాయో వాటితో శోభిల్లుతున్న పాదతలంతో వచ్చేటాడు. ఒక్కసారి పగిలి మహాజ్యోతి కనబడింది. ఆ జ్యోతి మధ్యలోంచి స్వామివారు వస్తున్నారు. ముందు ఆ పాదం పెట్టగానే ఆ బరువుకు భూమి కాస్త కృంగిందిటండి. అటుపై అందమైన ఆ పాదాల నుంచి పీతాంబరము కటి వరకు ప్రకాశిస్తూ ఉన్నది. ఆ కటి దగ్గర సన్నని నడుము, ఉత్తమ సాముద్రిక లక్షణం కలిగిన పురుషుని యొక్క నడుము సన్నగా ఉంటుందిట. పైగా సింహము నడుము సన్నగా ఉంటుంది, పురుష సింహము నడుము సన్నగా ఉంటుంది. అందుకు సింహేంద్ర మధ్యమంగా ఉన్నట్ట. విశాలమైన వక్షస్థలము ఒక గొప్ప కొండ చర్యను గుర్తు చేస్తున్నది. అటుపై మూడు గీతలు త్రివళీయుత బద్ధ బంధుర కంధరుండును అన్నారు ఇక్కడ. మూడు గీతలతో ఉన్నటువంటి కంఠము, ఆపై జూలు, చేతులు ఎలా ఉన్నాయి అంటే ఆ చేతులు కదుపుతూ వస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు శతభుజగళ అనేకుండును అన్నారు ఇక్కడ. శత అంటే అనంతానర్థం, నూరని కాదు ఇక్కడ, సహస్ర భుజములు అది అంటున్నాడు ఇక్కడ. సకలాయుధములు సహస్ర భుజములు వికటన కంబులు వెసబూని వికలయగుచు శ్రీ వెంకటేశ్వరుడు ప్రకటపు దృక్కుల భంజించి నిదివో కదిరి నృసింహుడు కంబమునా వెడలే విదితముగా సేవించరు మునులు ముడివడి బొమ్మలు ముంచిన ఊర్పులు గడగడ నదిరెడి కటములను నుడుద నాలిక యునిక్కు కర్ణములు నడియాలపు రూపై మెరసే కదిరి నృసింహుడు కంబమునా వెడలే. ఆ వచ్చిన భవ్యమైన రూపం ఎలా సహస్ర భుజములు అనంత భుజములతో ఉన్నది. చిత్రం ఏంటంటే ప్రతి భుజములోనూ ఆయుధాలు ఉన్నాయండి. ప్రతి చేతికి వేళ్ళు మొదలుకొని ఆ భుజ మూలముల వరకు అలంకారాలు ఉన్నాయట. అంత అందంగా వెయ్యి చేతులు అలంకరించుకుని సర్వాయుధములు ధరించి ఎన్ని ఆయుధాలు పట్టుకున్నా వాడే ఆయుధం మాత్రం ఇప్పుడు గోళ్ళు అవి మెరిసిపోతున్నాయట మొత్తం ప్రకాశమానంగా. పైగా అనేకములైన శ్రీవత్స కౌస్తుభ లాంఛనాదులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు విశాల వక్షస్థలంతో ఉన్నాడు. ఆ జూలు తులుపుతున్నట్ట. అది ఎలా ఉన్నదంటే అగ్ని శిఖల వలె ప్రకాశిస్తున్న జూలు. మొత్తం నరసింహ దేహం అంతా తెల్లని కాంతులుతుందిట. అందుకే ధవళ ధరాధరాయమాన అన్నారు ఇక్కడ. అంటే తెల్ల కొండలా ఉందిట ఆ సరు. ఆ చేతులు కదిలించి వస్తూ ఉంటే సముద్రం కెరటాలతో కదిలి వస్తున్నట్టున్నట్ట. ఆ జూలు విదిలిస్తుంటే ఆ పైన దేవతల విమానాలు క్రింద పడిపోతున్నాయి. మూడు కళ్ళతో ప్రకాశిస్తున్నాడు ఆయన. ఆ మూడు కళ్ళు ఎలాగో ఉన్నాయి అంటే ఒకేసారి మూడు సూర్యమండలములు పర్వతంపై ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట. ఆ మూడు కళ్ళు కనుబొమ్మలు ముడివేశాడు. ఆ తర్వాత ఊపిరులు వస్తున్న నాసిక వివరముల నుంచి ఎలా ఉన్నాయంటే ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుక్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముద గితరవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కెళీ విహార లక్ష్మీనారసింహ అని కీర్తిస్తున్నారు ఇక్కడ హనుమాచార్యుల వారి స్వరూపాన్ని. ఆ నాసిక నుంచి వస్తున్న గాలులకి గ్రహాలు కదులుతున్నాయట. ఇందులో గొప్ప అర్థం ఉన్నదండి. ఊపిరితో మన శరీరంలో అవయవాలన్నీ చెలిస్తాయి ప్రాణంతో కదా. అలాగే ప్రపంచంలో గ్రహాలు నక్షత్రాలు మూవ్మెంట్ ఉన్నది అంటే వాటికి ప్రాణం ఎవరు? వీటన్నిటికీ ఊపిరి నారాయణుడే. అది చెప్పడం ఇందులో ఉన్న భావం మరొకటి.
వీటితో కదులుతున్నాయని చెప్పడంలో ఇది కాంతర్యం. ఆ విధంగా ఉన్నటువంటి వాడు ఆ నాలిక బయటకు వస్తుంది అప్పుడప్పుడు. ఎలా ఉన్నదంటే అగ్నిహోత్రం శిఖల ప్రకాశిస్తున్నది ఆ భవ్యమైన నాలిక, అదురుతోంది ఆ నోటి భాగం. ఒక చక్కని కల్పవృక్షపు చిగుళ్ళు గాలికి కదిలినట్టు అల్లల్లాడుతుంది. ఇక్కడ కల్పవృక్షపు చిగుళ్ళుతో పోల్చి అర్జునుడు ఉగ్రమైన స్వరూపంలో, ఎందుకంటే నారాయణుడు భక్తుడు పాటి కల్పవృక్షం, అందుకే అలా వర్ణించి చూపిస్తున్నాడు. ఆ విధంగా ఉగ్రమైన స్వరూపంతో వెలికి వచ్చాడు స్వామి. ఆ వచ్చిన స్వరూపాన్ని చూసి పైనుంచి దేవతలు గడగడలాడిపోతూ నమస్కరిస్తున్నారు. ప్రహ్లాదుడు ఆశ్చర్యానందాలతో నమస్కరిస్తున్నాడు. అచ్చరువు పొంది అబ్బురుపడి తనని తాను నదుక్కునే ప్రయత్నం చేస్తూ లేని ధైర్యాన్ని పింకంగా కూడదీసుకుంటూ ఆశ్చర్యపోయాడు హిరణ్యకశిపు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, ఇతడు నరుడా సింహమా నరసింహమా. కానీ ఇక్కడ సుఖయోగింద్రుడు చెప్పే పద్యం మాత్రం నరము కాదు సింహము కాదు అన్నాడు. ఎంత అందం చూడు, మనమంటా నరసింహం అంటాం, నరుడుగా సింహం కట్ట, అది యోగ భాష. ఎంత గొప్పగా చెప్పాడు, ఇది పరిశీలిద్దాం. సత్యం విధాతం నిజభృత్యు భాషితం వ్యాప్తించ లోకేష్కిలేషు చాత్మన అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయ నమృగం నమానుషం. గొప్ప మాట.